ఇన్నర్ జర్నీ అనే ప్రోగ్రామ్ ఉంది కదా సార్, సో మేము ఇన్నర్ జర్నీకి రెడీ అనేది అంటే మాకు ఎలా తెలుస్తుంది సార్, అండ్ వన్స్ ఇన్నర్ జర్నీ చేసిన తర్వాత మాలో మార్పులు, లైక్ సమ్ టైమ్స్ కొంతమంది చెప్పడం లైక్ యునో ఎమోషనలీ ఇట్ ఇస్ టూ మచ్ ఆన్ అస్ అని చెప్పేసి కొంతమంది విన్నాను, సో అలాగే జరిగేటప్పుడు మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అండ్ ఎట్ ది ఎండ్ మనలో ఏం మార్పులు గమనిస్తాం సార్? మీరు చెప్పిన దాంట్లో ఒక మాట రిపీట్ చేయండి, అక్కడ ఏంటంటే టూ మచ్ అంటే సమ్టైమ్స్ టూ మచ్ ఎనర్జీస్ వచ్చేసినప్పుడు మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎనర్జీస్ ని ఎలా తీసుకోవాలి, ఎమోషనల్ అయిపోతాము, కొంతమంది బాగా ఎమోషనల్ అయిపోతున్నారు, అది ఎలా హ్యాండిల్ చేయాలి తెలియలేదు అంటే కొంచెం కష్టంగా ఉండింది అని చెప్పేసి విన్నాను. అదేం లేదండి, అదంతా కూడా మనం మన ఇల్యూషన్ అంటే భ్రమ. ఇన్నర్ జర్నీ అని అంటే వాస్తవంగా మనం ఎలాంటి ఇన్నర్ జర్నీ చేయటం లేదు, గుర్తుపెట్టుకోండి, ఎలాంటి జర్నీ చేయటం లేదు ఇక్కడ. ఎందుకనంటే ఆ దైవం ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు ఆ దైవం, గుర్తుంచుకోండి. See, God is now and here. Your consciousness is just now and here. అంతే కాబట్టి మనం ప్రత్యేకంగా ఏ జర్నీ చేయటం లేదు, కాబట్టి కంగారు అక్కర్లేదు. కొంతమంది జర్నీ అంటే భయం ఉంటుంది, కాబట్టి we are not doing any journey. We are simply keeping ourselves quiet. అంతే మనల్ని మనం శబ్దం లేని స్థితికి మనం తీసుకెళ్తున్నాం. మనం అంతకు మించి ఇంకేం చేయటం లేదు. రకరకాల రణగణ ధ్వనులతో మనసు చేసేటువంటి గోళలతో మనం ఉన్నటువంటి మనం ఈ యొక్క ఇన్నర్ జర్నీ అనేటువంటి టైటిల్ పేరుతో ఆ శబ్దాలన్నింటినీ ఆ రణగుణ ధ్వనులన్నింటినీ మనం విడిచిపెట్టేస్తున్నాం. అంతే ఇంకేం చేయటం. తర్వాత విపరీతమైనటువంటి ఎనర్జీస్ రావడం, ఎనర్లో కూర్చోవడం ముందే అనుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ సంపాదన ఉంటే ఏం చేస్తారు, ఏ గుడికో ఏ పిరమిడ్కో విరాళం ఇస్తారు, ధ్యాన మందిరాలకు ఆధ్యాత్మిక సంస్థలకు విరాళం ఇస్తారు ఎక్సెస్ సంపాదన మీకు అనిపించినప్పుడు. అలాగే జనంలో ఎప్పుడైనా ఎక్సెస్ ఎనర్జీ వచ్చినట్టుగా ఉందంటే అది మనం ఈ భూమండలానికి అది వినియోగపడాలి, సద్వినియోగపడాలి. ఎక్సెస్ ఎనర్జీ భూమండలానికి వెళ్ళిపోవాలి, భూమి లోపలికి వెళ్ళిపోవాలి, భూమాతకి వెళ్ళాలి అని అలా మనం ఆ ఎనర్జీని అలా ఒక థాట్ ద్వారా దాన్ని సరి చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కష్టపడేటువంటిది ఏమీ లేదు. కుదురుగ్గా ఒక చోట కూర్చుంటే వెళ్ళిపోవాల్సిన వాటిని వెళ్ళిపోనివ్వాలి, ఉండిపోవాల్సిన వాటిని ఉండిపోనివ్వాలి, అదే ఎనర్జీ. అంత మించి ఇంకేమీ లేదు. ఇకపోతే ఎమోషన్స్ అని చెప్పారు, ఎమోషన్స్ అనేటువంటివి ఆ భావ ఆవేశాలు తెలుగులో. ఈ భావ ఆవేశాలు అనేటువంటివి మనకి గుర్తొస్తాయి అన్ని. ఎప్పుడైతే మనం ఈ మైండ్ డ్రాప్ చేస్తామో అప్పుడు నెమ్మది నెమ్మదిగా మన లోపల ఉన్నటువంటి ఆ వికృతమైన ప్రకృతి మనకే కనబడుతుంది కంటికి. ఇంత చండాలంగా నేను ఇంతకాలం ఇంత స్వార్థంతో ఆలోచించాను, ఇంత అపార్థం నా లోపల టన్నుల కొద్ది పెట్టుకొని ఉన్నాను, నేను ఇలా ఇంత అసహనం పెట్టుకొని ఉన్నాను, ఇంత యాక్సెప్ట్ చేయనటువంటి మనస్తత్వం అలా పెట్టుకోమన్నాను అనేటువంటి విషయాలను ఎప్పుడైతే మనం కామ్ డౌన్ అవుతామో మనం బాగా కనబడతాము. మనం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు గదిలో ఏ వస్తువు ఎక్కడుందో మనకు తెలుస్తుంది. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు ఎదురుగుండా ఉండేటువంటి దువ్వెన కూడా మనకు కనబడదు. కాబట్టి ఇన్నర్ జర్నీ అనే పేరుతో మనము ఏ ఆలోచన లేనటువంటి స్థితిలో అలా ఉరకల కూర్చుంటాము, మొంగడి పురుగులాగా అలా కూర్చుంటాం. అంతే ఎప్పుడైతే మనం అలా కూర్చుంటామో నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోవలసినటువంటి వెళ్ళిపోతాయి, ఉండిపోవలసినటువంటి ఉండిపోతాయి. అంతే అంతే తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదు. అంటే మన యొక్క నిజతత్వమైనటువంటి ఆత్మస్థితికి, ఆత్మస్థితిని మనం అనుభూతి చెందడానికి ఒక ప్రయత్నం. అంతే మన ఆత్మస్థితిని మనం ఒరిజినల్ గా ఏదైతే అయి ఉన్నామో దానిని అనుభూతి చెందేందుకు చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇవన్నీ అడ్డం, ఎమోషన్స్, ఈగో, సెల్ఫిష్నెస్, స్వార్థము, అహంకారం, చూసారా, ఈ సరికాని భావ ఆవేశ
ఇవన్నీ ఉన్నప్పుడు మన నిజతత్వం మనకి తెలియదు, కనబడదు, వినబడదు, అనబడదు, ఏమి తెలియదు అంత. కాబట్టి మనం చక్కగా ప్రశాంతంగా ఎప్పుడైతే అలా కుదురుగా కదలకుండా ఉంటాము, మనసు లోపల లోపల కదలకుండా కుదురుగా ఉంటాము, అప్పుడు నెమ్మది నెమ్మదిగా మనకి మన నిజస్థితి మనకి స్పష్టం అవుతుంది. అదే అంతర్ప్రయాణం, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రిజీ.